పరప్రభువు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు వారి కలిగిన నామమున చెల్లిస్తున్నానండి. ఇప్పటి వరకు పాటలు పాటు దేవుడు మనల్ని పంచినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు కృతజ్ఞతలున్నారైనా తండ్రి. గడిచినటువంటి దినములను ఏంటంటే మీరు ఎక్కడ చోటున మమ్మల్ని భద్రము చేసి మా బావి ఆరోగ్యాన్ని దయచేసి మళ్ళా మీ యొక్క సన్నిధానములకు తండ్రి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన పాట ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఘనపరుచున్నాము నాయన. వాక్య పరిచర్యలో కూడా మీకు సహాయాన్ని దయచేయమని కోరుతూ క్రీస్తు ప్రభువు వారి కలిగిన నామమున ఈ ప్రార్థన మనములు మీకు తెలియజేయడంతో బ్రతుకులను వేడుకొని వెళ్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గడిచినటువంటి కాలంలో ప్రతి శనివారం జరుగుతున్నటువంటి బైబిల్ తరగతిలో భాగంగా క్రీస్తు బోధన సారాంశ శీర్షికలో 87వ అంశాన్ని మనం వినబోతున్నాం. క్రీస్తు ప్రభు వారు ఆయన మరణానికి ముందు తన శిష్యులతో చాలా సంగతులు, నిగూఢమైన విషయాలు, రహస్యముగా ఉన్నటువంటి విషయాలు, మర్మముగా ఉన్నటువంటి విషయాలను ఆయన బయలుపరిచి అలా ఆయన 16వ అధ్యాయంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి మేలు జరుగుతుందో, వెళ్ళకపోతే ఎలా నష్టపోతారో అనేటటువంటి విషయాలను తెలియజేశారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం వరకు మనం గడిచినటువంటి వారంలో ఆలోచన చేశాం. ఒకసారి 13 మళ్ళా చదివి ముందుకు వెళ్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వీరిలో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచి. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ప్రభు వారి వారికి ముందుగానే కొన్ని సూచనలు సలహాలు చేశారు. నేను వెళితేనే మీకు మేలు కలుగుతుంది. ఏంటి మేలు అంటే కనుక నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ లేదా పరిశుద్ధాత్మ ఆయన ఈ లోకానికి వస్తారు. వచ్చి మీరు ఇప్పటి వరకు ఎన్నో సత్యాలను తెలుసుకున్నారు. అయితే ఆయన ఆల్రెడీ నేను చెప్పినటువంటి విషయాలే మీకు మరలా అర్థమయ్యేటట్టుగా బోధించి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మేమందరము సత్య సంబంధులము అని మనం మాట్లాడతాం. మనమందరము దేవుని పిల్లలము అని మనం మాట్లాడతాం. అయితే దేవుని పిల్లలుగా సత్య సంబంధులుగా ఉన్నటువంటి మనలను రాబోయేటటువంటి ఆదరణకర్త అంటే ఇప్పటి రాబడి వచ్చేసారు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెబుతున్నటువంటి సందర్భం అది. నేను వెళ్ళిన తర్వాత ఒక ఉత్తర పద వస్తుంది, ఒక ఆదరణకర్త వస్తాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తాడు లేదా పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతటా ఏమి బోధించకుండా ఆల్రెడీ మీరు వినేసినటువంటి సంగతులు వేటిని వినో వాటిని బోధించి సంభవింపబోయేటటువంటి సంగతులను గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఉదాహరణ, యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గర బైబిల్ ఉందా? యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గర బైబిల్ ఉందండి? బైబిల్ లేదు. అప్పుడు ప్రింటింగ్ మిషన్ అనేది కనిపెట్టబడలేదు కాబట్టి అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ అనేది లేదు, బైబిల్ లేదు. మరి బైబిల్ లేని కాలంలో వారు వాక్యం చెప్పాలి కదా సంఘానికి. మరి సంఘానికి వాక్యం చెప్పాలంటే వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. ఒకవేళ ఎవరన్నా ఒక బుక్ ఇచ్చారనుకోండి, చదివేటంత జ్ఞానం వాళ్ళకు ఉందా, పాండిత్యం ఉందా? అది కూడా లేదు. ఒకటేమో వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, రెండవది ఏమో చదువు కూడా లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళ ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎవరు అవసరం ఉంది? పరిశుద్ధాత్మ దేవుని అవసరం ఉంది. అంతకుముందు ఎవరు అవసరం ఉంది? యేసుక్రీస్తు వారు వాళ్ళతోనే ఉన్నారు కనుక వీళ్ళు సెపరేట్ గా వెళ్ళి సువార్త చేయాల్సినటువంటి పని లేదు. ఆయన వెంబడి వెళ్తే సరిపోతుంది.
ఒకవేళ ఆయన ఏమన్నా చెబితే కనుక మీరు పలానా చోటుకు వెళ్ళండి, అక్కడ ఒక మనుషుడు ఉంటాడు, అతనికి ప్రార్థన చేసి రమ్మంటే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసి అయిపోయింది. ఏమండి తర్వాత ఆయన లేని తర్వాత ఆ బాధ్యత అంతా ఎవరి భుజాల మీద పడింది? శిష్యుల భుజాల మీద. ఉదాహరణకి మనందరికి అర్థం అవడానికి ఒక సందర్భం చెప్తున్నా. కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు కూతురు ఒక నలుగురు సంతోషంగా కాలాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి తరుణంలో అనుకోకుండా తండ్రి మరణిస్తూ ఉంటాడు. మనం చాలా కుటుంబాలను చూస్తాం, తండ్రి మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ ఇంటికి పరామర్శకు వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకుతో చెప్తారు, రేణన్న ఇంతకాలం నీకు ఏ నొప్పి లేకుండా నాన్న పెంచేశాడు, అప్పంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు, నష్టం అంటే ఏంటో తెలియదు, కనీసం నీ మొహాన్ని చెమట చెప్పు కూడా రానకుండా మీ నాన్న మీ ఫ్యామిలీని అమ్మని కాని చెల్లెని కానీ నిన్ను కానీ అని చాలా చక్కగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు నీ ఇంటి బాధ్యతలు బరువు బాధ్యతలన్నీ ఎవరి మీద ఉన్నాయి? నీ మీదే. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, నాన్న లేనటువంటి లోటు లేకుండా కుటుంబంలో అన్ని నువ్వే చూసుకోవాలి, నువ్వు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, తర్వాత చెల్లిని చదివించాలి, చెల్లికి పెళ్లి చేయాలి, అమ్మకి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది, ఆమెకి ఏ బాధ లేకుండా ఆమెను కష్టపెట్టకుండా ఆమెను బాధ పెట్టకుండా ఇంటిలోకి అన్ని తెచ్చిపెట్టాలి, అమ్మను బాగా చూసుకోవాలి. ఇప్పుడు నాన్న తర్వాత నాన్నంతటి వాడిగా నువ్వు ఎదగాలి, నాన్నంతటి వాడిగా నువ్వు ఎదగాలి, ఈ కుటుంబం అంతా నీదేనా, నువ్వు ఎలా చదువుకుంటావు, డబ్బులు ఏమన్నా ఉంటే కనుక ఏమి పాడు చేసుకోకు, కుటుంబాన్ని బాగా నడిపించారు, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సలహా ఇస్తారు. కాబట్టి అది నిజమే, కుటుంబంలో నాయకుడు చనిపోయిన తర్వాత కుటుంబంలో ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారనుకోండి పెద్ద అమ్మాయి మీద బాధ్యత పడిపోతుంది, ఆడపిల్లలు లేరు మగపిల్లలు ఉంటే మగపిల్లల మీద బాధ్యత పడుతుంది, పోనీ ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు మనం చాలా చిన్న పిల్లలు అనుకోండి ఆ భర్త లేనటువంటి తండ్రి లేనటువంటి లోటు పిల్లలకు తెలియకుండా మళ్ళీ ఆ బాధ్యతలను ఎవరు తీసుకోవాలి? అమ్మ తీసుకోవాలి. ఇది వాస్తవం, ప్రతి కుటుంబంలో ఇదే జరుగుతుంది. కాబట్టి అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత సంఘం యొక్క బాధ్యతలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగిస్తారని చెప్పారు? శిష్యులకి. ఆ శిష్యుల్లో మళ్ళా అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు మెయిన్ గా. శిష్యులు 12 మంది ఉన్నారు, ఒకటి తప్పిపోతాడు మరలా అతనికి ఆ ప్లేస్ రిక్రూట్మెంట్ అయిపోతుంది, జాబ్ అనేది మనం ఇంకొకరికి ఇచ్చేస్తారు, మరలా 12 మంది అయిపోతారు. ఈ 12 మంది కూడా ఒకే వేదిక మీద ఒకేలాగా బ్రతకాలి, ఒకేలా నడవాలి అంటే మరలా ఈ 12 మందిలో ఒక ఆయన దేవుడు ఎన్నుకున్నాడు, అతనే అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు. ఇతను చెప్పినట్టుగా మిగిలినటువంటి 11 మంది కూడా నడవాలి, మొత్తం మరలా 12 మంది. అలా ఇక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి వాక్యం చెప్పలో తెలియదు, అదేవిధంగా వీళ్ళ దగ్గర గ్రంథము కూడా లేదు. ఒకవేళ ఉన్నా పోను, ఒకవేళ ఉన్నా ఏదో సమాజ మందిరానికి వెళ్ళారు, అక్కడ చుట్టబడినటువంటి గ్రంథాలు ఉంటాయి, యెషయా గ్రంథం కావచ్చు లేదా పాత నిబంధనలు ఉన్నటువంటి గ్రంథాలు కానీ అవి వీళ్ళు చదవగలంటే వీళ్ళెవరు పామరులు, విద్య లేనటువంటి వారు. కాబట్టి గనుక వీళ్ళకి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ప్రభు వారు అంటున్నారు, నేను మీతోనే ఉంటే మీకు లాభం అనుకుంటున్నారు, నేను వెళ్ళాలయ్యా, నేను వెళితేనే మీకు లాభం, అసలు నేను ఎందుకు వచ్చిన ఈ లోకానికి, ఈ లోకంలో శాశ్వత కాలం నేను ఉండిపోవడానికి రాలేదు, నా రాక కంటూ ఒక పరమార్థం ఉంది, నేను దాన్ని జరిగించాను. ఏంటా పరమార్థం అంటే బలియాగం అనేది ఉందిగా, ఆ బలియాగాన్ని జరిగించి నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత మరి యొక్క ప్రత్యక్షత అనేది మీరు చూస్తారు, అప్పుడు మీరు బలపడతారు, స్థిరపడతారు, మీ విశ్వాసాలు కూడా స్థిరపడతాయి. ఆయన కొత్త విషయాలు ఏం చెప్పరు, ఆల్రెడీ నేను చెప్పినటువంటి విషయాలు మీకు బోధిస్తాడు, ఎందుకంటే నేను చెప్పినటువంటి చాలా విషయాలు మీకు అర్థం కాలేదు అని ప్రభు అని చెప్పారు. ఇదే మాట నేను మీతో కూడా చెప్తాను, నేను ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటాను, కొన్ని కొన్ని సందర్భాలలో మీకు మీ జ్ఞానానికి అందకపోవచ్చు, కానీ ఆ వాక్యాలు కూడా మీకు ఏదో ఒక రోజున అర్థమవుతాయి, ఎందుకంటే మీరు పరిపూర్ణంగా ప్రార్థనలు గడిపినప్పుడు, పరిపూర్ణంగా మీరు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఈ సంవత్సరంలో చెప్పినటువంటి వాక్యాలు ఈ సంవత్సరమే ఇప్పుడే వెంటనే అర్థం కాకపోయినా ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా, అప్పుడు మీకు అర్థమవుతాయి. ఈ వాక్యం ఆల్రెడీ మా పాస్టర్ గారు చెప్పారు కదా, అప్పుడు అర్థం కావాలి, కానీ ఇప్పుడు ఎందుకో అన్ని విషయాలు అర్థమవుతున్నాయని ఖచ్చితంగా మీరు కూడా అంటారు. నేను కూడా అలా చాలా విషయాలు నేర్చుకున్నవాడిని, కాబట్టి నేను కూడా చాలా మీటింగ్స్ వెళ్తూ ఉంటాను కదా,
మరి నాకంటే జ్ఞానవంతులు దేవుడిలో బాగా వాడబడుతున్న వాళ్ళు చెప్పినటువంటి విషయం ఒక్కొక్కసారి నాకు కూడా అర్థం కావు. అవకాశం ఉంటే వాళ్ళు అడుగుతాం, అక్కడ ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ అవకాశం లేదనుకోండి, మరలా అవకాశం ఉంటే ఫోన్ నెంబర్ తీసుకుంటాం, మరలా అప్పుడైనా అడుగుతాం. అప్పుడు కూడా అవకాశం లేదనుకోండి, దేవుని దగ్గర పలానా విషయం గురించి మళ్ళీ ప్రార్థన చేయాల్సిందే. ప్రభువా మరి పలానా సేవకులు ఇలా వాక్యాన్ని చెప్పారు, అది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి అది నా లోకమా ఈ లోకమా? ఖచ్చితంగా నా లోకమే. అయితే దాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు కావాలని మరలా మోపం లేదు. చెప్పినటువంటి వాక్యాన్ని ఒకటికి 10 సార్లు చదవటం, అలా చదివి ప్రార్థన చేసుకోవటం, చదివి ప్రార్థన చేసుకుంటే మరలా దేవుడు ఆయన వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా ఆయనే మనసుతో మాట్లాడతారు. ఇప్పుడు నాకు ఆ వాక్యం అర్థం కాలేదు కాబట్టి చెప్పినటువంటి దైవజనులు నాకు తప్పు చెప్పారని చెప్పారు అనుకోండి బయటికి వెళ్ళి, అది పాపం. కనుక పుత్తూరుకునే మనం ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనూ కూడా నోరు పారేసుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన వచ్చిన తర్వాత లోకానికి కొత్త సంగతులు ఏమీ చెప్పట్లేదు. ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చెప్పి వెళ్ళినటువంటి సందర్భాలను మరలా ఆయన చెప్పి సర్వసత్యంలోనికి నడిపిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి వాక్యం అది 13:14 కూడా చదువుతాం. ఆయన వాటిలోనే తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ మాకు ఒక ప్రభువు అని చెప్పారు కదా, ఆ రోజు అర్థం కాలేదు కదా, ఇప్పుడు మరల దేవుడు మాకు బయలుపరచు, మాకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడు, మాకు నేర్పించని విషయాలు అని మరలా మీరు దేవుణ్ణి మహిమపరుస్తారు, లేకపోతే నన్నే మహిమపరుస్తారు అని ప్రభు అని చెప్పారు. 10 వచనం, తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని. ఆల్రెడీ పాత నిబంధనలో తండ్రిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటలే కొత్త నిబంధనలో కూడా ఉంటాయి. ఆ కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలే ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. మీకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే, మీరు ముందుగా పాత నిబంధన గ్రంథాన్ని చదవండి, పాత నిబంధన గ్రంథం చదివిన తర్వాత మళ్ళీ కొత్త నిబంధన గ్రంథం చదివేటప్పుడు, అరే ఈ వాక్యం నేను ఆల్రెడీ చదివేశాను కదా, ఈ వాక్యం నేను ఆల్రెడీ చదివాలి కదా అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పండ మీద ప్రసంగం ఉంది చూడండి, అది ఆది కాండం మొదలుకుని ఉంటుందండి. ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సత్యకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ అన్ని మనకి అక్కడ కనబడతాయి. ఆల్రెడీ చదివేసినటువంటి వాక్యాలే మన ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, కొండ మీద ప్రసంగంలో చెప్పారు. కాబట్టి అంతకుముందు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు అపవాదం వచ్చి శోధిస్తాడు, అపవాదం వచ్చి శోధిస్తూ అపవాదం కూడా కొన్ని రెఫరెన్స్లు కోట్ చేస్తాడు. అందులో కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్స్లు, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి రెఫరెన్స్లు, కాబట్టి అదే రెఫరెన్స్లు మరలా ఇక్కడ కనబడతాయి. అదేవిధంగా కొత్త నిబంధన చదివేటప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి అంటారు, నన్ను గురించి దావీదు పలికినటువంటి మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది అంటాడు. నన్ను గురించి ప్రవక్త అయిన యిర్మీయా గారు ప్రవచించిన లేఖనమును బట్టి ఇదంతా జరిగింది అంటారు. నన్ను గురించి యెషయా ప్రవచించినది సరియే, బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆ యెషయా గ్రంథాన్ని చదివిన తర్వాత మరలా మనం ఏమంటే మత్తయి మార్కు ఇవన్నీ చదివేటప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు అక్కడ కనబడతారు మనకు. అదేవిధంగా యెషయా గ్రంథంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు కనబడతారు, ఆయన ప్రస్తావన మరల మనకి మత్తయి సువార్త నుండి ప్రారంభం అవుతుంది. కీర్తన గ్రంథంలో యేసుక్రీస్తు వారు కనబడతారు, సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు వారు కనబడతారు, మోషే గారి మాటల్లో యేసుక్రీస్తు వారు కనబడతారు, ఆది కాండంలో కూడా ప్రభు అని యేసుక్రీస్తు వారు కనబడతారు. వెల్కే సరుకు గాని శాలేము రాజు గాని కావండి, పరిచర్య చేసేటటువంటి యాజకుడు యాజకత్వము, అదేవిధంగా దశమ భాగాలు ఇవ్వటము కూడా, ఇవి రెండు మనం కొత్త నిబంధనలో కనబడతాం. అంటే ఆల్రెడీ తండ్రి అనేటటువంటి ప్రత్యక్షతలో మాట్లాడినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను కుమారుడుగా ప్రభువుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు వాటిని రుజువు చేశారు. ఏదైతే మనలో ప్రభు వారు రుజువు చేశారో ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అనేటటువంటి ప్రత్యక్షతలో, యేసుక్రీస్తు అనేటటువంటి ప్రత్యక్షతలో మాట్లాడినటువంటి మాటలు ఎవరెవరికైతే అర్థం కాలేదో మరలా ఆ యొక్క విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు.
యేసుక్రీస్తు వారు అంటారు నేను సత్యాన్ని చెప్తున్నాను అంటారు. పరిశుద్ధాత్మను అంటారు ఈ సత్యాన్ని గ్రహించినటువంటి మీరు మీ ప్రయాణం వల్ల ఎక్కడికి నడవాలంటున్నాడు ఆయన ఇప్పుడు? సర్వ సత్యములోనికి నడవాలి. మన సత్య సంబంధులుగానే ఉన్నాం, మంచిదే. సత్య సంబంధులుగా ఉన్నటువంటి మనం మరలా మన ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళాలి? సర్వసత్యములోనికి నడవాలి. తండ్రి ఏదైతే మాట్లాడాడో తండ్రికి కలిగినవన్నీయో నావి, నావన్నీ కూడా ఎవరెవరు చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్మవే. నేను మాట్లాడినవే తండ్రి మాట్లాడినవే నేను మాట్లాడాను, నేను మాట్లాడినవే పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. అంటే మూడు ప్రత్యక్షతల్లో కూడా ఒకే విషయాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు, ఒకే విషయాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. తర్వాత కొంచెం కాలమైన తరువాత మీరిక్కడ చూడరు మరికొంచెము కాలం వరకు నన్ను చూచెదరని చెప్పాను. ప్రభువు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఇంకా సజీవుడిగా శరీరాన్ని ధరించి వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. అద్భుతాలు సూచిక్రియలు అంటూ మహత్కార్యాలు అంటూ ప్రార్థనలు అంటూ వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నటువంటి తరుణంలో సడన్ గా ఆయన చంపేస్తారు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత మూడు దినములు ఆయన కనపడ్డు, మూడు దినములు ఆయన కనపడ్డు. తర్వాత మరలా 40 దినాలు కనపడ్డు, 40 దినాలు కనిపించిన తర్వాత మరలా కనపడ్డు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరలా ఆయన కనపడ్డది. అందుకనే ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే కొంచెం కాలం అయిన తర్వాత మీరిక నన్ను చూడరు. కొద్ది రోజుల్లో నేను ఏమవుతున్నానంటే పర్యాటకం, చనిపోతాను, మరణిస్తాను. అప్పుడు మీరిక నన్ను చూడరు, మరికొంచెం కాలం నువ్వు నన్ను చూస్తాను, మరణా కనబడతాను. నేను మూడవ దినాన్ని తిరిగి లేస్తాను, తర్వాత 40 దినములు మీకు కనబడతాను. మరలా కనిపించిన తర్వాత ఒకనొక రోజున పరలోకానికి నేను ఆరోహణం అయిపోతాను. అలా ఆరోహణం అయిపోయిన తర్వాత మరలా నేను మీకు కనిపించి కొంచెం కాలం కనబడతాను, కొంచెం కాలము కనబడతాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలము నన్ను చూచెదరు. నేను తండ్రి యందుకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అసలు మన ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు? కొంచెం కాలమేమో కనపడతానంటున్నారు, మరి కొంచెం కాలమేమో కనపడనంటున్నారు, తండ్రి దగ్గరికి వెళ్తానంటున్నాడు, నేను వెళ్తే తప్ప మీకు మేలు లేదంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత తర్వాత వస్తానంటున్నాడు, నేను మీకు సత్యాన్ని చెప్పానంటున్నాడు, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరం అంటున్నాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎందుకు రానంటున్నాడు, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదంటున్నాడు. నేను ఏదైతే చెప్పానో ఆ ఆదరణకర్త ఉత్తరవాదం వచ్చిన తర్వాత ఆయన మరలా అవే చెప్తానంటున్నాడు. నేను చెప్పలేని సంగతులు అంటూ ఆయన ఏమి చెప్పడు, నేను చెప్పిన వాటిని ఆయన స్థిరపరుస్తాడు అంటున్నాడు. ఏంటిది అని ఈ 12 మంది శిష్యులు అప్పుడు యోధా కూడా వెళ్తూ ఉన్నాడు యోధా కూడా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా ఒకరు మొహరు చూసుకుని మనసులు అనుకుంటున్నారు అన్నమాట. ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకోలేరు 18 రోజులు. కొంచెం కాలం అని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. కొంచెం కాలం అంటున్నారు కానీ ఆయన ఏం చెప్తున్నారు అసలు మనకేమి అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు అన్నారు. తర్వాత అర్థమయ్యేటట్టుగా ప్రభు అని చెప్పారు తప్ప కాదండి. ఇంకా అక్కడ వేరే ఆలోచనలు ఏమి శిష్యులకి రాలేదు. అంటే వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆయన ఏదో తప్పు చెప్తున్నాడు అన్నటువంటి భావం లేదు. ఏదో చెప్తున్నారు ఆయన, కాకపోతే మనం గ్రహించుకోలేకపోతున్నాం, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంటూ వాళ్ళు ఒకరు మొహలు ఒకరు చూసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత వారు తను అడగకోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లాడు. వాళ్ళు ఇంకా అడగలేదు. ఈ 12 మంది మొహాలు చూసేటప్పటికీ యేసు క్రీస్తు వారికి ఒక విషయం అర్థమైంది, వీళ్ళు నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నన్ను ఏదో అడగాలనుకుంటున్నారు, కానీ వీళ్ళు అడగలేకపోతున్నారు. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఏదో చెప్పుకుంటున్నారు కానీ నన్ను అడగలేకపోతున్నారు. ఏదో చెప్పుకుంటున్నారు అనుకోవట్లేదు ఆయనకి, వాళ్ళ హృదయంలో ఏముందో, ఏం అడగాలనుకుంటున్నారు, ఏం అడగకుండా వస్తుంటున్నారు, ఎందుకాల మొహాలు అలా వికారంగా పెట్టుకున్నారు, అన్నీ కూడా ఆయనకి అర్థమైపోయాయి. తెలుసా, హృదయాంతరంగంలో ఎరిగినటువంటి వాడు
కాబట్టి ఆయన అన్ని తెలుసు. అప్పుడు 19 వారు 20 వచ్చి కొంచెం కాలమైన తర్వాత 19 వారు తను అడుగుగోలు చుట్టూ యేసుయేసు వారిని ఎట్లా నువ్వు కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలము నన్ను చూచిందని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా అడుగుతున్నారు. కొంచెం కాలమైన తర్వాత నేను కనపడ మీరు చూడరు కొంచెం కాలాన్ని మీరు నన్ను చూస్తారని నేను చెప్పినటువంటి వాటిని బట్టి మీరు ఒకరితో ఒకరు చూస్తూ ఒకరికొకరు మీరు ఆలోచించుకొనుచున్నారా అని ప్రభు అని అడిగారండి. 20 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు అడిగిన ప్రశ్నకి ప్రభు వారు చెప్తున్నటువంటి సమాధానానికి పొందలేదు. ఎందుకంటే వీళ్ళు అడిగిన దానికి ప్రభు వారు సూటిగా సమాధానం చెప్పకపోయినా ఒకనొక రోజున వాళ్ళ కళ్ళ ముందు జరిగేది చూస్తే అవును కదా ప్రభు వారు మొన్నమొన్నే కదా ఈ మాట చెప్పారు మనతో ఆయన చెప్పినట్టుగానే అంతా జరుగుతుంది. కొన్ని కొన్ని విషయాలు చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుసు. కాలేజీలో మీకు థియరీ చెప్తారు వచ్చి ఫస్ట్ మీ క్లాస్ రూమ్ లో థియరీ చెప్తారు. థియరీ చెప్పిన తర్వాత అర్థమైనట్టు అర్థమవునట్టు కూడా ఉంటుంది. వెంటనే సేపు అంతా అర్థమైపోయినట్టుగా ఉంటది. ఆ లెక్చరర్ వెళ్ళిపోయిన తర్వాత నిజంగా అర్థమైపోయినట్టుగానే ఉంటది. అసలు ఏం అర్థం కాదు. ఆ నెక్స్ట్ డేనో రెండో రోజు మూడో రోజు మరలా ఏదైతే మీకు థియరీ చెప్పారో ఆ సబ్జెక్ట్ లో మీకు ఏముంటది ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ క్లాస్ కు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీకు థియరీలో చెప్పినటువంటి దానిని ఆ ప్రాక్టికల్ చూపిస్తారు. అప్పుడు పిల్లలందరికీ అర్థమవుతుంది మనం ఇప్పటికే ఏమి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక ఫార్ములా చేస్తారు అక్కడ, ఒక కెమికల్ బాండింగ్ అనేది ఉంటుంది, ఒక ఫిజిక్స్ కానీ జువాలజీ కానీ బాటనీ కానీ బయాలజీ ఇలాగ రసాయన శాస్త్రంలో కానీ ఫిజిక్స్ లో కానీ భౌతిక శాస్త్రంలో కానీ థియరీలో చెప్పింది అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంటది. థియరీలో చెప్పి నోట్స్ పట్టుకునే ల్యాబ్ లో కూర్చున్న తర్వాత అంత క్లియర్ గా అర్థమవుతుంది. కంప్యూటర్ క్లాస్ ఉంటుంది, కంప్యూటర్ క్లాస్ లో కూడా కాబట్టి బోర్డు మీద ఏదో చెప్పేస్తారో లెస్ ఏదో చెప్తే రాసేసుకోండి అంటారు వెళ్ళిపోతారు. అయిపోయింది ఏమర్థమైంది, ఏదో చెప్పారు అర్థమైనట్టే ఉంది కానీ ఏమీ అర్థం కావట్లేదు. తర్వాత మనలో మిమ్మల్ని ల్యాబ్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత మొన్న ఏం చెప్పారో దానికి ఏమంటే అప్పుడు అందులో ఉన్నటువంటి మెనూను బట్టి ఆ ఫంక్షన్స్ అన్ని చేసినప్పుడు మన ల్యాబ్ మన థియరీలో చెప్పింది ఇప్పుడు ల్యాబ్ లో మన కళ్ళ ముందు మన చేతులతో మన జ్ఞానం మన కళ్ళ ముందుకు వచ్చేటప్పటికి అంత అర్థమవుతుంది. ప్రభు వారు కూడా చాలా విషయాలు వెంట వెంటనే కాబట్టి చెప్పేది ఆయన ట్రావెల్ చేస్తారు కదా. ట్రావెల్ చేసిన తర్వాత ఆ ప్రయాణంలో మొన్న చెప్పారు ప్రభు వారు ఈ రోజు ఇలా జరిగిందని నేను అర్థమవుతుంది అని కొన్ని విషయాలు అని చెప్పేవారు కాదు. అలా చెప్పకుండా వాళ్ళకి ఏ డౌట్ ఉందో ప్రభు వారికి తెలుసు, వాళ్ళు ఏ వాడు అడగాలనుకుంటున్నారో తెలుసు, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా ప్రభు వారికి తెలుసు. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టి మరొక విషయాన్ని మాట్లాడుతున్నారు. ఏంటది, మీరు ఏడుస్తారు ప్రలాపిస్తారు కానీ లోకం ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అక్కడ. మీరు దైవజనులుగా సేవకులుగా శిష్యులుగా లోకానికి వెళ్ళి దేవుడి వాక్యాన్ని చెప్పినందుకు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏడవటం దుఃఖపడటం. లోకం ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటారు. వీళ్ళేమో ఏడుస్తూ ఉంటారు. మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో చెప్పుకుంటారు. ఇప్పుడైతే మీరు దుఃఖిస్తారు కానీ ఒకనొక రోజున మీ యొక్క దుఃఖ దినాలన్నీ కూడా పోతాయి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది, సంతోషము కలుగుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 21 స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నన్నొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. సేవకులుగా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు రాబోయేటటువంటి పరిణామాలు చూస్తుంటే వాళ్ళ ఏడవటం దుఃఖపడటం తప్ప చేసేదేమీ లేదు. ప్రయాణమే వెళ్తారు, రాళ్ళ దెబ్బలు పడతారు. ప్రయాణమే వెళ్తారు, తినడానికి తిండుండదు. ప్రయాణమే వెళ్తారు, సముద్రంలో పడవ బోల్తా పడిపోతుంది. ప్రయాణమే వెళ్తారు,
విషసర్పాలు గాట్లు వేస్తాయి. ప్రయాణమే వెళ్తారు, అక్కడ ఊరు జనాలు తిరుగుబోడు చేస్తారు. ప్రయాణమే వెళ్తారు, తుఫానులో చిక్కుకుంటారు. ప్రయాణమే వెళ్తారు, చలి దుప్పట్లు లేవు, స్వెటర్స్ లేవు. ప్రయాణమే వెళ్తారు ఆకలి, ప్రయాణమే వెళ్తారు నిద్ర. లోపమేమో సంతోషంగా ఉంటారు. ఎవరు వెళ్ళి యాక్సెప్ట్ చేయరు, ఎవరు వెళ్ళని నమ్మరు. వీళ్ళంతా ప్రయాస 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 దుఃఖం. తల్లిదండ్రులు లేరు, భార్య లేదు, బిడ్డలు లేరు, పగలు లేదు, ఎండ లేదు, రాత్రి లేదు, ఏమండి డబ్బులు లేవు, ఏమండి సంతోషం లేదు, ఏడుపు, బాధ, వేదన, దుఃఖం ఇవన్నీ అనుభవిస్తారు. కానీ ఒకనొక రోజున వీటినన్నింటినీ మర్చిపోయేటంత సంతోషం. ఎలాంటి సంతోషం అంటే, తర్వాత వీళ్ళని నడిపించేటటువంటి నాయకుడు కూడా లేడు, ఆయన చనిపోయాడు, వెళ్ళిపోయాడు, ఒంటరి బ్రతుకులు అయిపోయాయి. కాబట్టి అనవసరంగా వీళ్ళని కొడుతున్నారు, అనవసరంగా వీళ్ళని తిడుతూ ఉన్నారు. ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో వేదన. ప్రభు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నవమాసంలో నిండినటువంటి ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ఏమండి బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి, షుగర్ పెరిగిపోతుంది, నడవలేదు, ఒళ్ళంతా నీరు పడుతుంది, ఉమ్మనీరు సరిపోదు, రక్తహీనత వచ్చేస్తుంది, తల తిరిగిపోతుంది, వాంటింగ్స్ అయిపోతాయి, కూర్చోలేదు, నడవలేదు, ఆవేశపడుతూ ఉంటుంది, ఏమండి కాళ్ళు గిలగిలా పడుతూ ఉంటుంది, కడుపులో విపరీతమైన నొప్పి, ఏమండి భయంకరమైన నొప్పి, స్పృహ కోల్పోతుంది, పడిపోతుంది, రక్తం ఎక్కిస్తారు, పెద్ద పెద్ద ఇంజక్షన్లు చేస్తారు, ఎప్పుడు కనీ విని ఎరుగునటువంటి భయంకరమైన మెడిసిన్స్ పెడతారు, అవసరమైతే తన శరీరాన్ని పోస్తారు. ఏమండి రెండు మూడు రోజులు నొప్పులు పడుతూ ఉంటుంది, ఎంతో వేదన బాధ, నేను అనవసరంగా పుట్టాను, నేను చనిపోతే బాగుందో అనుకుంటది, చనిపోవాలి, ఈ నొప్పులు నేను భరించలేదు అనుకుంటది. ఏమండి ఒక ఎముక విరిగిపోయింది అనుకోండి మన బాడీలో, అది చాలా విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది, తట్టుకోలేదు, కాలు కానీ చేతులు కానీ విరిగిపోతే. ఏమంటే చాలా విపరీతమైన నొప్పి, ఆ నొప్పి విరిగినప్పుడే కాదు జీవితకాలం కూడా అనుభవించారు. కాబట్టి ఏమన్నా ప్రయాణంలో కానీ బరువులు మోసినప్పుడు కానీ బాగలిసిపోయినప్పుడు కానీ ఆ యొక్క పెయిన్ చాలా ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ చెప్పారు శరీరంలో ఉన్నటువంటి మొత్తం ఎముకలన్నీ విరగొట్టేస్తే ఆ పెయిన్ ఎంతలా ఉంటుందో అంత పెయిన్ ప్రసవ వేదనలో స్త్రీ పడుతుంది. కాబట్టి ఇంకా ఆ యొక్క పెయిన్ కూడా కొలిచేది ఒక కొలమానం ఉంది, కొలమానం ఉంది, ఆ యొక్క కొలమానం ఏమన్నా అంత పెయిన్ ఆ ప్రసవ వేదన కాకుండా మరి యొక్క సమయంలో కనుక అంత పెయిన్ మనిషికి వస్తే చనిపోతారంట. అంత విపరీతమైన పెయిన్ అది, అలాంటి పెయిన్ అంతా తట్టుకుని ఆమె స్పృహ కూడా కోల్పోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పురిటి నొప్పులతోనే చనిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి కోమాలోకి వెళ్ళిపోతుంది, స్పృహ కోల్పోయి కోమలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంతలాగా ప్రయాసపడిన తర్వాత ఆమె కష్టం ఇంతలా ఉంది కదా, చనిపోవాలనుకుంటుంది ఆమె బిడ్డను కనేటప్పుడు, ప్రసవించేటప్పుడు చనిపోవాలి, నీ నొప్పులు తట్టుకోలేకపోతుంది, డాక్టర్తో చెప్తే నేను ఇంజక్షన్ చేసేయండి అని చెప్పేది బాబోయే, నేను తట్టుకోలేదంట నిజమండి, అవి బాబోయే అని చెప్పేది బాబోయే అంటే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక సమయంలో ఏమండి బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడైతే ఆ యొక్క బిడ్డ పుడతాదో ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా బయట ఉన్న వాళ్ళకేమో ఇదో పిచ్చి, ఆమె చావు బతుకుల్లో నుండి బయటకు వస్తే ఏమండి ఆడపిల్ల కంటే అదే బాధ, మగపిల్లని కంటే అదే బాధ. కాబట్టి ఫస్ట్ మగవాడి కదా మళ్ళీ మగవాడిని ఎందుకు కన్నా అంటారు అంతే, లేకపోతే ఫస్ట్ ఆడపిల్ల కదా ఇప్పుడు మగవాళ్ళు కదా వచ్చేదో మళ్ళీ ఆడబిడ్డ ఎందుకు కన్నా అంటాడు. అత్తగారు మాట అంటది, మంగారం మాట అంటాడు, ఆడపడుచుల మాట అంటారు, మధ్యగారు మాట అంటారు, కట్టుకున్న భర్త కూడా ఏ నొప్పి అంటాడు. కాబట్టి ఆ నొప్పులు కంటే ఈ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ బిడ్డ పుట్టినా సరే కావండి ఆ బిడ్డను చూసుకున్న తర్వాత ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తల్లి ఆ మత్తులోనే ఉంది ఇంకా. కాబట్టి ఆ పెయిన్ అనుభవిస్తూనే ఆ బిడ్డను చూసి మురిసిపోయి ఆ నొప్పులన్నీ మర్చిపోతాడు, ఆ నొప్పులన్నీ మర్చిపోతుంది. తర్వాత ఎప్పుడైతే బిడ్డను చూస్తుందో అప్పుడు రిలాక్స్ అయిపోతాడు, మరలా ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ యొక్క పెయిన్ అంతా మర్చిపోయి తర్వాత తన స్పృహలోనికి రావడానికి సుమారు 12 గంటలు పట్టొచ్చు, 5-6 గంటలు పట్టొచ్చు, 7-8 గంటలు పట్టొచ్చు, తనకు ఉన్నటువంటి శరీర తత్వాన్ని బట్టి ఆమె ఆ యొక్క పెయిన్ అనుభవిస్తుంది. తర్వాత ఆ యొక్క పెయిన్ సుమారుగా మరలా తన కుట్లు మాని ఇంటికి వచ్చి 2-3 నెలలు మామూలు మనసు అయ్యేంత వరకు కూడా ఆ
పేరు ఇస్తూనే ఉంటది. అప్పుడుతోనే అయిపోదు. ఏమండి సుమారుగా బాధ్యతగా ఉన్నటువంటి 11-12 మాసాలు కూడా తన పేరు భరిస్తూనే ఉంటది. అప్పటితోనే అయిపోదు. తన లైఫ్ లో ఎప్పుడైనా బలహీన పడిందంటే ఖచ్చితంగా తన ఆపరేషన్లు, తన వెన్ను నొప్పి, తన బాధ మరలా మొదటికే వస్తుంది. కానీ తల్లికి ఉన్నటువంటి ఆ యొక్క వేదన అంతా ఎప్పుడు మర్చిపోతుంది అంటే తన కళ్ళ ముందు ఒక పసిబిడ్డ, ఏమండి పసిబిడ్డ, కేజీన్నర, 2 కేజీలు, 3 కేజీలు, 3.5 కేజీలు ఉన్నటువంటి రక్తపు మడుగులో ఉన్నటువంటి తన బిడ్డను చూసుకున్న తర్వాత ఆమె ఏమండి తన వేదన అంతా మర్చిపోతుందంట. 10వ తరగతి పిల్లలు పరీక్షల వరకు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. రిజల్ట్ వచ్చి మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత మొత్తం ఇంకా కష్టాన్నంతా మర్చిపోతారు. బాగా చదువుకున్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగం వచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చిన తర్వాత వెంటనే రిలాక్స్ అయిపోతారు. కాబట్టి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు. కానీ ప్రసవ వేదన అనేది ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభు అని చెప్పారు చూడండి, అన్నమాట ప్రభు అని చెప్పారు అంటే ఈ లోకంలో సేవకుని యొక్క పరిస్థితి, ఒక స్త్రీ తన బిడ్డను కనేటప్పుడు పడుతున్నటువంటి వేదనని చూడండి. అది కనేటప్పుడు మాత్రమే కాదు, బిడ్డ కడుపులో పడ్డది మొదలుకుని ఏం తిన్నా కావండి వామిటింగ్స్ అయిపోతూనే ఉంటది. లోపల ఉన్నటువంటి బిడ్డ 9 మాసాలు లోపల తనుతూనే ఉంటది, తిరుగుతూనే ఉంటది. తిరిగినప్పుడల్లా నొప్పి, తనినప్పుడల్లా నొప్పి, తిరగకపోతే అదో నొప్పి, తిరిగితే ఇంకో నొప్పి, తిరగకపోతే ఏమండి వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, లోపల బిడ్డ తిరగాలి. సుమారుగా చాలా మందికి 3-4 నెలల నుంచి కూడా తెలిసిపోతుంది లోపల ఉన్నటువంటి పిండం యొక్క కదలికలు తెలిస్తే. కొంతమందికి 5-6 నెలలు వస్తుంది, కానీ తెలియదు. కొంతమందికి 9 నెలలు వచ్చినా కూడా తెలియదు. అంటే థిక్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే కొంతమందికి తెలియదు. అదేవిధంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా కొంతమందికి తెలియదు. అయితే ఇక్కడ సేవకుని యొక్క పరిస్థితి ప్రభువు చెప్తున్నారు, మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ బిడ్డను కన్నంత వరకు కూడా, బిడ్డను చూసుకునేంత వరకు కూడా ఎంత ప్రసవ వేదన ఆ బాధ అనుభవిస్తుందో, కాపరులుగా, దైవజనులుగా, సేవకులుగా, ప్రవక్తలుగా, శిష్యులుగా ఉన్నటువంటి మీ పరిస్థితి కూడా అంతే. లోకములను ద్వేషించింది మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. పౌలు గారు అంటారు, నేను సంఘము నిమిత్తం ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు ఆయన. నిజమమ్మా, ప్రతి కాపరి కూడా పడాల్సిందే. ఎవరైతే అలాగ వేదనతో ఎవరి సంఘాన్ని ముందుకు నడిపిస్తారో, అంటే అంత భారం బాధ్యత అనేది ఉండాలి. ఏమండి భారం బాధ్యత ఉండాలి. ఏదో మన ఏదో కాలేజీకి అఫీషియల్గా వెళ్తున్నట్టుగా లెక్చరర్ ఏదో స్టైల్గా వస్తున్నట్టుగా ఉండకూడదు. అలాగే మంచి బట్టలు వేసుకోకూడదని కాదు, నీట్గా ఉండాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి. కానీ ఆత్మీయ స్థితిలో మాత్రం విరిగి నలగాలి ఎవరైనా సరే. ఏమండి కన్నీటి ప్రార్థన ఉండాలి, మోకాల ప్రార్థన ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సేవకుని మాటలు వినేవారుగా ఉండాలి. అందరూ కలిసి దేవుడు ఏదైతే అడుగుతామో ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క ప్రార్థనకు దేవుడు రిజల్ట్ ఇస్తాడు. ఏమండి ఇలా సేవకుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు. అప్పటి వరకు నిజంగా యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళడమే కదా, కూడా తిరగడమే కదా అనుకున్నారు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆయన అంటున్నారు, లోకంలోనికి నేను మిమ్మల్ని ఎలా పంపుతున్నాను తెలుసా, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపుతున్నట్టుగా పంపుతున్నాను అన్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు అనుకోండి ఎలా ఉంటుంది, అప్పుడు ప్రాణమైనవి కదా. మామూలుగానే గొర్రెలు మేస్తూ ఉంటేనే తోడేళ్ళు వచ్చి ఒకటొచ్చి 100 ఉన్నట్లు చెమర కొట్టేసి దానికి కావాల్సిన దాన్ని దాడి చేసి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. 100 ఉన్నా ఒక దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అలాంటిది ఒకటే 100 తోడేళ్ళ మధ్యకి వెళ్తే ఎలా ఉంటుంది, అప్పుడు ఒకటే గొర్రె 100 తోడేళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. మీరు పొలం ఎదుగుతున్నారండి, మీరు 10 మంది ఉన్నప్పుడు ఒక పాము కనబడితేనే పరారు అయిపోతారు, అంతేగా. మీరు 10 మంది వెళ్తున్నారు, ఒక పాము కనిపించింది, పరారు అయిపోతారు. ఇప్పుడు ఒక్కరే వెళ్తున్నారు, 10 పాములు ఎదురు వచ్చి అయిపోయాను కదా దేవుడా అనుకుంటాం ఇంక, అంతేగా. నెత్తి మీద చెక్ తీసుకోవడం, నెత్తి మీద దండ పెట్టుకోవడం, అడుగుడుగున పావే కావండి, అడుగుడుగున పావే ఎలా ఉంటుంది. అప్పుడు కుటుంబంలో కూడా కొన్ని సందర్భాల్లో ఈరోజు ఏదో బాధ వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, పోనీలే ఎలాగా రాగన దేవుడు దేవుడు గట్టెక్కామరా దేవుడు అనుకుంటే తెల్ల
వాషింగ్ మెషిన్ వేసి పిండి వేస్తున్నట్టుగా ఉంటుంది అంతే ఇంక మన పరిస్థితి. మిక్సీలో వేస్తా జ్యూస్ చేసుకోవడానికి చట్నీ చేసినట్టుగా ఉంటుంది మన పని. కాబట్టి ప్రభు అని అంటున్నారు దేవుని పిల్లలతో, శిష్యులతో అంటున్నారు నేను మిమ్మల్ని లోపలని పంపుతున్నాను. ఎక్కడికి పంపుతున్నానంటే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపుతున్నట్టుగా పంపుతున్నాను. ఏం చేస్తారో మీ ఇష్టం, ఎలా బతుకుతారో మీ ఇష్టం. అంటే నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను, పరిశుద్ధాత్మ సహాయం అయితే మీకు ఉంటుంది ఖచ్చితంగా. ప్రార్థన చేయండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఆయన వస్తాడు, మీరు ఏ ఊరు వెళ్ళాలో ఆయన చెప్తాడు, ఏం మాట్లాడాలో ఆయన చెప్తాడు, ఎక్కడికి ప్రయాణం చేయాలో ఆయన చెప్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఒకనొక రోజున వీళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలేసి సంబరం చేసుకుంటున్నారు. సరే నాయన, దెయ్యం వదిలేసి కదా సంబరం చేసుకుంటున్నారా? ఇప్పుడే అమవాద అయిన వాడిని నేను చూశాను, మీరు చిన్న దెయ్యాలు వదిలించే ఇంత సంబరం చేసుకుంటున్నారు. పెద్దోడు ఒక కాసు కూర్చున్నాడు మీకోసమే, మీకోసమే వాడు కాసు కూర్చున్నాడు. మీరు ఈ చిన్న విషయంలోనే మీరు సంతోషపడాల్సినటువంటి పనిలేదు, ఈ చిన్న విషయంలోనే మీరు సంతోషపడాల్సినటువంటి పనిలేదు. చెలదీర్చుకోవాలి, చల ఎదగాలి మీరు అంటూ ప్రభు వారు వారికి గొరవ చేస్తున్నాడు. ఒకసారి మళ్ళా ఇదే వాక్యాన్ని చదువు 21, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడదు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టేదని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నది. 22, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు గాని మిమ్మల్ని మరలా చూచిందను అప్పుడు మీ హృదయం సంతోషించను. మీ సంతోషం ఎవడు మీ అందరి నుండి తీసివేయడు. నేను చనిపోతానంటే బాధగా ఉందా? ఏడుస్తున్నారా? దుఃఖపడుతున్నారా? బాధపడుతుంది, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను, నేను మీతో మాట్లాడతాను, నేను మీతోనే ఉంటాను, 40 రోజులు మీతో ఉంటాను కదా, అప్పుడు మీ ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా ఆ తర్వాత నేను వెళ్ళిపోయినా మరల నా ప్రత్యక్షత నాతోడు మీతోనే ఉంటుంది. ఆ ప్రత్యక్షతలో అప్పుడు మీకు అర్థమవుతుంది నేనంటే ఎవరు అంటూ ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. 23, ఆ దినమున మీరు దేని గురించి అన్నాడు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినారో ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుని మీకు దొరుకును. ఇంతకు ముందు మీరు తండ్రిని అడిగేవారు, తండ్రి మీకు అన్ని కూడా అనుగ్రహించేవారు. ఇప్పుడు మీరు ఎప్పుడు నన్ను ఏమి అడగలేదు కదా, ఇప్పుడు మీరు నన్ను అడగండి, నేనే మీకు అనుగ్రహిస్తాను. ఈ సందర్భాన్ని నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయవచ్చాను అనేటటువంటి అంశంలో మాట్లాడారు, లేఖనాలు దేని సదస్సులో మాట్లాడారు. 12 లేఖనాలు దేని సదస్సులో మాట్లాడారు. యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు మన ప్రార్థన వింటారా, ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని లేదా జవాబును అనుగ్రహిస్తారా లేదా అనేది చెప్పారు. ఇక్కడ ఇదే సందర్భం అది 24, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుని మీకు దొరుకును. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయొచ్చంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ఆయన మన ప్రార్థన ఆనకిస్తాడు, మనం చేసినటువంటి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఏమండి ఇక్కడ ఒక పిక్ పెట్టుకోండి, 25 మన వచ్చి వారన్న మనం ఆలోచన చేద్దాం. 25 నుండి 33 వచ్చిన భాగాలు మనం 28వ లెసన్లో క్రీస్తు బోధన సారాంశ శీర్షికలో మనం విన్నాం. మంచిదండి, విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనమందరం సంతోషంగా వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా ప్రతి వారుగా ఉండాలని కోరుతున్న మాటలు ఇస్తున్నారు. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి గారమైన నామమున నా యొక్క వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.